మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. పార్వతీ పరమేశ్వరులను మనం సమస్త లోకాలకు ఆది దంపతులుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహాదేవుని ఆశీస్సులు లభిస్తే మోక్షం గురించి ఆలోచన ఉండదని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. పవిత్రమైన భక్తితో కొలిచేవారిని అక్కున చేర్చుకుంటాడని ప్రాచీన కాలంలో మునులు చెబుతూ ఉండేవారు. ఈశ్వరుడిని బోళాశంకరుడు అని అంటారు. భక్తితో పూజించినంతనే వరాలను ప్రసాదించి వారి పొగడ్తలకు పొంగిపోతాడు. ఎలాంటి ఆడంబరాలు లేని సన్యాసి జీవితం గడిపే ఏకైక హిందూ దైవం శంకరుడు. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అని అర్థం. శివుడు కేవలం ప్రేమస్వరూపుడు మాత్రమే కాదు, రుద్రస్వరూపుడు కూడా. కలియుగ దేవుడైన శ్రీనివాసుడికి అప్పు ఇప్పించిన మహాశివుడు ఐశ్వర్యకారకుడు. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సోమవారం పరమేశ్వరుడిని ఇలా పూజిస్తే మనకున్న సకల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులం అవుతామని పండితులు చెబుతున్నారు. మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. శివుడికి అభిషేకాలు అంటే ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికి అభిషేక ప్రియుడు అని అంటూ ఉంటారు. కాబట్టి సోమవారం నాడు వీటితో అభిషేకం చేస్తే దరిద్రం వదిలి అదృష్టం పడుతుందని మన పెద్దలు చెబుతున్నారు. సోమవారం యథావిధిగా సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత శివుడి చిత్రపటం లేదా శివలింగాన్ని ఉంచి గంధంతో బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుడి మూడు కన్నులకు చిహ్నం, అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించటం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. పంచామృతాల గురించి మనందరికీ తెలిసిందే. వాటిల్లో ముఖ్యంగా ఆవు పాలతో శివుడికి అభిషేకం చేసి వాటిని కుటుంబం అంతా తీర్థంగా స్వీకరించాలి. ఇలా చేయటానికి వీలు లేని వారు శివాలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేసి రావాలి. ఇక ఇది కూడా కుదరని వారు ఇంట్లోనే శివుడి చిత్రపటం ముందు గిన్నెడు పాలను నైవేద్యంగా సమర్పించినా చాలు. ఆ శివానుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కావున మీరు కూడా రేపు శ్రావణ సోమవారం నాడు ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అపర కుబేరులుగా మారిపోతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.